నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓదలమల్లన ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం రోజున కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయం కిటకిటలాడింది. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులను థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసి భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఆలయంలో భౌతిక దూరం పాటించేలా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఆర్థిక సేవలు, వాహన పూజలు నిలిపివేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించారు. ఉగాది రోజున ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో వాహన పూజలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కానీ కోవిడ్ నిబంధనల ప్రకారం పూజలు చేయకపోవడంతో వాహనదారులు స్వామివారిని దర్శించుకొని వెళ్లిదిగారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా హరిపురం గ్రామానికి చెందిన యాదవుల ఆధ్వర్యంలో మేకల రథం తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా యాదవ్ మేకల బండ్లను స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఓ రాజేంద్రం మరియు ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఉగాది పర్వదినాన ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం చేసుకోవడం జరిగిందని అన్నారు. స్వామిని దర్శించుకున్న వాళ్ళ ఎంపీపీ రేణుకాదేవి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్ గౌడ్, ఓదల మాజీ సర్పంచ్ ఆకుల మహేంద్ర, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వాళ్ళ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. శబ్దసంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంభామనునాథం ప్రమదార్చితశంకరం సర్వసౌఖ్యప్రదాతారం సర్వాభీష్టప్రదాతం మల్లికార్జునమీశానం నవమి ఓదలవాసనం. మన ఓదల పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున మహాస్వామివారి దివ్యాలయంలో నూతన సంవత్సర శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భముగా స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాసుద్రాభిషేకము మరియు సహస్రనామాచ కార్యక్రమం జరుపుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించుచు అన్ని ఆర్థిక సేవలు బంద్ చేసి ఒక దైవ దర్శనం మాత్రమే కల్పించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మరియు మా ఆలయ ఏవో గారు, సిబ్బంది కూడా అన్ని విధాల చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఆలయంలో శానిటైజర్ చేసుకుంటూ దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సర సందర్భంగా భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్య ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కరోనా వ్యాధి అతి తొందరగా నిర్మూలన అయి ప్రజలందరూ కూడా ఆయుహు ఆరోగ్యాలతో బతికాలని కోరుచు. పండగల విశిష్టత, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే విధంగా నేటి తరానికి కళ్లకు కట్టినట్టు పండగ ప్రాధాన్యతపై ఓ కౌన్సిలర్ ఉగాది పండగ విశిష్టతను చిన్నారులకు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన వార్డు కౌన్సిలర్ అరుమాల అరుణాబాబురావు ఏ పండగ వచ్చినా ఆ పండగ విశిష్టత, ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ ప్రజలందరితో సంబరాలు జరుపుకొని ఆడి పాడి ఎంజాయ్ చేస్తారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ప్లవనామ సంవత్సరం రోజున ఆ కాలనీవాసులతో సమీపంలోని ఓ మామిడి తోటలో నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగను చిన్నారులతో ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉగాది పండుగ సంబరాల్లో మునిగి తేలారు.
పట్టణాల్లో బిజీ లైఫ్ గడుపుతున్న వారికి పల్లెటూరి వాతావరణం పండుగల విశేషత ప్రాధాన్యత గురించి వివరించి ఉగాది పచ్చడి చేసి అందరికీ సేవించారు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకున్నారు. ప్రతి పండగ రోజున దానికి సంబంధించిన ప్రాధాన్యతను తెలియజేసిన కౌన్సిలర్ అరుణను కృతజ్ఞత తెలిపారు గ్రామస్తులు. కుండ నిండా కనిపిస్తారు కొంచెం పక్క జరగండి మీరు ఇంకొంచెం చూడగా ఈ రోజులలో పిల్లలందరికీ కూడా ఈ పండుగ అంటే ఆ పండుగ గురించి తెలియలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మా గాంధీనగర్ వాసులు పిల్లలందరికీ కూడా ఒక పల్లెటూరు వాతావరణం లెక్క బయటికి తీసుకొచ్చి ఆ పండుగ ఏంటిది దాని విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది జరుపుకోవడం జరిగింది. ఈ ఉగాది అనేది ఇళ్లలోనే జరుపుకునేది. పిల్లలందరికీ కూడా ఈ పండుగ విశిష్టత అనేది తెలియజేయడం కొరకు ఒక మంచి తోటలో వాతావరణం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకొచ్చి ఆ పండుగ గురించి వారందరికీ కూడా వివరించి ఈ పండుగ మామిడి తోటలో జరుపుకోవడం జరిగింది. ఉగాది అంటేనే ఆది అంటే మధురం అని, అంటే మన ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉగాది మొదలవుతుందో దాన్నే మనం తెలుగు వారి ప్రజల్లో మొదటి సంవత్సరంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రాచీన కాలాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. కాబట్టి మాకు ఇలా చేయడం వలన మా నాగరికతను ముందుకు తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మాకు ఇలా చేయడం వలన మా జీవితంలో జరిగే ప్రతి పండుగల్లో మా పూర్వీకులతో జరుపుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇలా మాకు ఈ కాల ఈ ఉగాది పండుగని ఇలా చూపించినందుకు హనుమాన్ల బాపురావు గారికి, హనుమాన్ల అరుణ గారికి కృతజ్ఞతలు. ఉగాది అంటేనే షడ్రుసులు. ఇక్కడ పిల్లల అందరినీ తీసుకొచ్చి ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో వాళ్ళకు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఆయురారోగ్యాలతోని ఉండాలని, కరోనా తొందరగా పోవాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని. మన సంస్కృతి అన్ని పండుగలు అందరం కలిసి చేసుకోవాలని పిల్లలకు తెలియజేయడానికే ఇక్కడికి తీసుకువచ్చినాము. ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రతి రైతు భూసారాన్ని పెంచే విధంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలని తెలిపారు తెలంగాణ ప్రాంత గ్రామ భారతి కార్యదర్శి జిల్లా సత్యనారాయణ రెడ్డి. సుల్తానాబాద్ మండలం రేగడిమదిగుట్ట గ్రామంలో భూ పోషణ, భూసార సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంపై జిల్లా సత్యనారాయణ రెడ్డి రైతులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఉగాది నుండి మే 15 వరకు భూ పోషణ, పర్యావరణ, జన కృషి వరుల రైతుల జనజాగరణ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పుట్ట సదయ్య, బుడ మైబాల్ రెడ్డి, గోపిడి ప్రభాకర్ రెడ్డి, కొల్లూరి సతీష్, రాజిరెడ్డి, తిరుపతి రెడ్డి, శరత్, రమేష్, పేరుక కుమార్, రవీందర్ రెడ్డి, నోముల శ్రీనివాస్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన భూమిపై ఎల్లప్పుడూ మాతృభావనను కలిగి ఉంటాను. భూమాత పట్ల ఆదరపూర్వకమైన భావనను పనిచేయుటలో కర్తవ్యముగా నిర్వహిస్తాను. భూసారము పెంచుటకు నేను ఆజన్మాంతము కటిబద్ధుడనై ఉంటాను. చెట్లను నాటుట, వాటిని సంరక్షించే పనిలో
ఎల్లప్పుడూ పాల్గొంటాను. గంగారం గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ బోనాలు. కాళోశ్రీరాంపురం మండలం గంగారం గ్రామంలో గౌడ కులస్తుల మంగళవారం ఘనంగా ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో శివసత్ర పునకాలతో ఎల్లమ్మ ఆలయం చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి తమ పిల్ల జల్ల చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మేడి సతీష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏరుకొండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు మేడి శ్రీనివాస్ గౌడ్, వీరగొని రాజయ్య గౌడ్, పెరమల్ల కనకయ్య గౌడ్, పాలకుర్తి పరశురాములు గౌడ్, మేడి తిరుపతి గౌడ్, ఏరుకొండ కుమార్, మేడి అశోక్, ముంజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.